హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ఓకే, మరి మన టేస్టీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ వెజిటబుల్ టిక్క. దానికి కావాల్సిన ఐటమ్స్ క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటోస్, ఇంకా హోమ్ మేడ్ పన్నీర్ వచ్చేసి మష్రూమ్స్. ఇవన్నీ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి, అన్నీ సేమ్ సైజ్లో. టొమాటోస్కి ఇత్తనాలు తీసేయాలి. తర్వాత కావాల్సిన ఐటమ్ పెరుగు. ఈ పెరుగు అనేది గట్టిగా ఉండాలి. సో మనం దీన్ని వాటర్ అంతా ఉడబోసుకున్నట్లయితే గట్టిగా అవుతుంది. లేదంటే ఒక క్లాత్లో పెరుగు వేసేసి దాన్ని ఇలా వేలాడదీసినట్లయితే అది చాలా గట్టిగా అవుతుంది పెరుగు. దాన్నే హంగ్ కర్డ్ అని కూడా అంటారు. చూడండి, దానిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడు పెరుగు మనకు గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో మనం అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెరుగులో ఒక నిమ్మకాయని రసం తీసి అందులో కలుపుకోవాలి. తర్వాత కారం, బాగా ఎర్రగా ఉన్న కారం తీసుకున్నట్లయితే కలర్ చాలా బాగా వస్తుంది. తర్వాత గరం మసాలా, తర్వాత చాట్ మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నదైతే స్మెల్ అనేది బాగుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత ఉప్పు, పసుపు, కొంచెం శనగపిండి. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్గా పెరుగు అనేది గట్టిగా ఉన్నట్లయితే ఈ రెసిపీ చాలా బాగుంది. దీంట్లో మనం కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేకపోయినట్లయితే ఇంట్లో ఏదైనా వంట నూనె యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ అనేది విరిగిపోకుండా చాలా మెల్లగా దీన్ని కలుపుకోవాలి. దీన్ని ఒక సైడ్ ఉంచుకొని తర్వాత కూరగాయలన్నిటిని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ని, ఆనియన్స్ని, క్యాప్సికమ్ని అన్నీ ఇలా డబ్బా షేప్లో, స్క్వేర్స్ లాగా అన్నీ ఒకే షేప్లో తరుక్కుంటే చూడడానికి చాలా బాగుంటుంది, సేమ్ రెస్టారెంట్స్లో ఉన్నట్టు ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఆ పెరుగు అనేది బాగా పట్టాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి, మెల్లగా మన పన్నీర్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇందులో మన మష్రూమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే పెరుగు అంతా ఈ కూరగాయలకి బాగా పట్టేస్తుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అన్నిటినీ పెనంపై కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నట్టయితే అన్ని సైడ్స్ బాగా కుక్ అవుతాయి. సో 1 బై 1 ఇలా అరేంజ్ చేసుకొని అన్నీ ఫస్ట్ ఒకసారి కాల్చుకోవాలి.
ఇప్పుడు ఈ కూరగాయలు కాలడానికి మనం ఇక్కడ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. వేరే ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే మంచిది. ఇవన్నీ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా తిప్పుకోవాలి. టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కొన్ని తప్పదన్నమాట. మనం రెస్టారెంట్స్కి వెళ్ళి తినే బదులు ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్లస్ ఎంతో నీట్గా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి పన్నీర్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా ఒకదాని తర్వాత అన్నీ మనము ఇంకో సైడ్ తిప్పుకోవాలి. చూడండి ఒక సైడ్ కాలిపోయాయి, ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత వాటన్నిటిని వన్ బై వన్ స్కీవర్స్కి మనం పెట్టుకోవాలి. పన్నీర్ మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు కూడా మనము బయట తెచ్చుకోకూడదు. ఇలా స్టీల్ స్కీవర్స్ కానీ వుడెన్ స్కీవర్స్ కానీ ఏదైనా తీసుకొని మనం వన్ బై వన్ అన్నీ దానికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని మనం డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఇవి కాల్చుకోవాలి. అలా చేసినట్టయితే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మనం డైరెక్ట్ బొగ్గుల పైన అయినా కానీ కాల్చుకోవచ్చు, అలా అయితే ఇంకా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. చూడండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్, పన్నీర్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, ఎంతో బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. సేమ్ మన దాబాలో రెస్టారెంట్స్లో తిన్నట్టు ఉంటుంది. ఫైనల్లీ ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీ పన్నీర్ అండ్ వెజిటేబుల్ టిక్కా రెడీ. దీన్ని మనం టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పగలరు. చూద్దాం ఇప్పుడు ఒక టేస్ట్ చేసి ఎలా ఉంటుందో. పన్నీర్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో, అసలు తీస్తుంటేనే చినిగిపోతుంది. చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది పన్నీర్. పన్నీర్ ఇష్టపడని వాళ్ళు ఇది తింటే దాన్ని అస్సలు వదలరు. చూడండి ఎంత బాగుంటుందో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగలరు.